భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు. ఇటీవల కాలంలో చాహల్ టీవీ పేరుతో చాలా సరదా వీడియోలు చేస్తుండడం గమనించే ఉంటారు. శనివారం యుజ్వేంద్ర చాహల్ టిక్ టాక్ లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. నలుగురు భారత క్రికెటర్లు డాన్స్ చేస్తున్న ఈ వీడియో అంతర్జాలంలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అయితే వీడియోలో యుజ్వేంద్ర చాహల్, శ్రేయస్ అయ్యర్, శివన్ దుబేలు స్పష్టంగా తెలుస్తున్నారు. కానీ నాలుగో క్రికెటర్ మాత్రం ముఖం కనిపించకుండా క్యాప్ అడ్డం పెట్టుకుని డాన్స్ చేశాడు. ఇతగాడు ఎవరై ఉంటాడా అని నెటిజన్లలో కుతూహలం పెరిగింది. దీంతో చాహల్ పోస్ట్ చేసిన వీడియో కింద నాలుగో క్రికెటర్ పేరును తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు. ఆడియన్స్ పెడుతున్న సమాధానాలు మీమ్స్ రూపంలో భలే చమత్కారంగా ఉన్నాయి. కొంతమంది అతను రోహిత్ శర్మ అంటే, మరికొందరు కాదు రిషబ్ పంత్ అని, ఇంకొంతమంది కులదీప్ యాదవ్, కోహ్లీ అని ఇలా చిత్ర విచిత్ర సమాధానాలతో కామెంట్ చేశారు. అయితే ఈ వీడియోని నిశితంగా పరిశీలిస్తే ఆ క్యాప్ పెట్టుకున్న క్రికెటర్ ఎడమ చేతికి ఒక వాచ్ ఉంది. అది హుబ్లెట్ కంపెనీకి చెందినది. అలాగే కుడిచేతికి ఒక నల్లని దారం కట్టి ఉంది. వీటిని బట్టి చూస్తే అది రోహిత్ శర్మ అని స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల రోహిత్ శర్మ పుట్టినరోజునాడు హుబ్లెట్ వాచ్తో ఉన్న ఫోటో నెట్లో వైరల్ అయింది. అలాగే భారత జట్టులో నల్లతాడు చేతికి ఉన్న ఏకైక ఆటగాడు కూడా రోహిత్ శర్మ. ఈ రెండు ఆధారాలతో ఆ వీడియోలో ఉన్నది రోహిత్ శర్మ అని నిర్ధారించవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.